नमस्ते वेलकम टू एपी लोकल टीवी न्यूज़ नेन मनीषा बुल्टे लबंद का है मैशुदा प्रजा चंद्रबाबु बयान गुरुचेस्तुन्नारु आरोग्य शाख मंत्री आलनानि आरोपण गांधी भवन वद्द उद्धृतिक्त कांग्रेस नेतलनु पोलीसुलु अरेस्ट करोना व्याप्ति एपी ढिल्ली मिचिपोत देवेरी मुख्यमंत्री एंदुकु तन पालना विधान मार्च लेदनी विमर्श चुस्ते कोविड समर्थवंतंगा एदुर्कोंटुंटे प्रतिपक्ष नेत चंद्रबाबु बाध्यता रहित्यंगा मात्लाडुतुन्नारनी वैद्य आरोग्य शाखा मंत्री आलनानि मंडिपड्डारु सोमवारं मीडियातो मात्लाडुतू राष्ट्र प्रजल्नि चंद्रबाबु भयांदोलनलकु गुरिचेस्तुन्नारनि अन्नारु बाध्यत कलिगिन प्रतिपक्ष नेतगा चंद्रबाबु व्यवहरिंचुकुंटा करोना निवारणकु प्रभुत्वं चेस्तुन्न पनलकु अड्डुतगुलुतुन्नारनि आयन आरोपिंचारु नीति आयोग् कूडा आयन लेखलनु मेच्चुकुंदनि चेप्पुकुंटुन्नारनि अन्नारु राष्ट्रंलो करोना निवारण चर्यलपै కేంద్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ప్రజలను చంద్రబాబు చేస్తున్న పనులను గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకెల్లా కూడా అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటే ఈ విధంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తిస్తూ ఏ విధమైనటువంటి పైశాచిక ఆనందాన్ని ఆయన పొందుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ సమర్థవంతమైనటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేరువగా వెళ్తే ఎందుకంటే ఈ రోజు రాష్ట్రమొనటువంటి ఆర్థిక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక పక్క కరోనా నివారణ చర్యలకు సంబంధించి సమర్థవంతంగా ఎంత ఎన్ని నిధులు ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ విధంగా ముందుకు వెళ్తూ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేరుస్తూ అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల ప్రేమాభిమానాలు ఈ విధంగా చూరగొంటూ ఉంటే ఈర్ష్య ద్వేషాలకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మిగిలినటువంటి సమయాల్లో ఆయన ఆ విధంగా ప్రవర్తించినా ఆలోచించినా పొని ఏదైనా ప్రజలు అర్థం చేసుకుంటారేమో కానీ ఈ విధంగా ఇటువంటి రాష్ట్రం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం ప్రవర్తించడం కూడా ఏమాత్రం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా వారేం అమాయకులు కాదు, వారందరూ కూడా మీరు చేసేటువంటి జగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేటువంటి పనులను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటిని ఆపకపోతే ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన నుంచి మీరు గనుక బయటికి రాకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటమే కాదు మీకు తగిన బుద్ధి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా. రాబోయే 5-6 రోజుల్లో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ఢిల్లీని మించిపోతుందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవిని నుమా తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నాయా అని ప్రశ్నించారు. వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు తన పాలనా విధానం మార్చుకోవడం లేదని నిలదీశారు. ప్రజలు ప్రాణాలు కాపాడడానికి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను గౌరవించాల్సిన పని లేదా అని మండిపడ్డారు. పెట్టుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇబ్బంది అనిపించినా దాన్ని తీసేద్దామని అనుకోవద్దు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తీసేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మీరు ఒక్క క్షణం మన డాక్టర్లు మన నర్సులు వాళ్ళు పడే ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు చేస్తూ ఉన్న త్యాగాల్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. గంటల తరబడి మాస్కులు ధరించి ఫ్రంట్ లైన్ వారియర్స్
డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న ముఖ్యులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే మరి ఇవాళ జర్నలిస్ట్ సోదరులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా కరోనా ప్రారంభ దశలో ఎలా ప్రమాదకరంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారికి వినపట్టలేదా? తాడేపల్లి రాజప్రసాదానికి ఈ వాస్తవాలు అర్థం కావట్లేదా? వినపట్టలేదా? విన్నా మా పని మేము చేసుకుంటాం అనుకుంటున్నారా? వేగంగా వ్యాధి సంక్రమిస్తూ ఉంది, అందువల్ల మనం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని మరి ఇవాళ పెద్దలంతా కూడా చెప్తూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు కరోనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా ఎందుకు తీసుకోవాలా? ఎందుకు మీ పరిపాలనా విధానం కరోనా విజృంభిస్తూ ఉంది? ఎందుకు మీ సమీక్షలు తాడేపల్లి రాజప్రసాదం గడప దాటలేదు? ముఖ్యమంత్రి గారి గ్రౌండ్ రియాలిటీస్ తెలియవు. క్వారంటైన్ సెంటర్లో 500 రూపాయలు భోజనం అని చెప్తున్నారు. తినే పరిస్థితి లేదు మహాప్రభు, వాసన వస్తూ ఉంది, తినలేకపోతున్నాం, సరిగా లేదని చెప్తే మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ నాయకుల బంధువులు తాలూకా వాళ్ళు క్వారంటైన్ సెంటర్లో ఈ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజ్భవన్ కు వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజ్భవన్ వద్ద ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సోమవారం రాజ్భవన్ వద్ద ధర్నా నిర్వహించేందుకు నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి వెళ్లేందుకు బయలుదేరారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసు వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రజాస్వామిక వాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో ఇప్పటికే 600 కేసులు ఉండగా 10 మంది మృత్యువాత పడ్డారన్నారు. లాక్డౌన్ లో మద్యం షాపులు తెరిచి ఉండడంతో మరింత మంది వ్యాధి బారిన పడుతున్నారని తక్షణమే మద్యం షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. సుమారు 10-12 గంటలు కూర్చోబెట్టి అప్పటి వరకు కూడా వాడికి ఈ బెడ్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేషెంట్లు, వాళ్ళ యొక్క బంధువులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే విషయాన్ని నా దృష్టిలో తీసుకొచ్చినప్పుడు కూడా నేను కూడా రాజమండ్రి హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడితే అప్పుడు కూడా 10-12 గంటలు కానీ వాళ్ళు మరి బెడ్ ని ఇవ్వలేని పరిస్థితి మరి నేను కూడా గమనించడం జరిగింది. మరి దీని మీద ఒక్కసారి అందరూ ఆలోచించాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ కరోనా వస్తే ఏదో పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లితే అదే పోతుందన్న దృక్పథంలో ఉండి ఈ ప్రభుత్వం దీన్ని ఏం పట్టించుకోలేదు, సీరియస్ గా తీసుకోలేదు. అంచేతే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ నిమిత్తం మరి అనేక గ్రామాల వార్డుల్లో కూడా వాళ్ళు తిరగడం ఒక ఊరేగింపుల కింద తిరిగారు తప్ప
ఎక్కడ కూడా వాళ్ళు నియంత్రణ పాటించలేదు. మరి దీని మీద నేను అందరినీ మన మండపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఖచ్చితంగా మరి ఇంటి నుంచి బయటికి రావడం మానివేయండి. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మాస్క్ కంపల్సరీగా ధరించండి. ఖచ్చితంగా 2 మీటర్ల తక్కువ కాకుండా మరి భౌతిక దూరం పాటించాలి. మరి ఈ తీరా కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాత్రం హాస్పిటల్కి వెళ్లాలంటే మాత్రం అక్కడ ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించట్లేదు. అలాగని చెప్పి కరోనా వైరస్ వచ్చిన రోగులు కూడా భయపడద్దు. భయపడకుండా ధైర్యంగా ఉంటేనే మనకి 75% ట్రీట్మెంట్, మరి ధైర్యమే మన ట్రీట్మెంట్. అటువంటి ధైర్యాన్ని వదలకుండా మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైరస్ పాలు పడకుండానే ముందు జాగ్రత్త చర్యలు అందరూ తీసుకోవాలని చెప్పి అందరికీ నేను సమయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని నేను కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ఈ కరోనా వైరస్ వారిని పడి చనిపోయారో ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఫ్రంట్ వారియర్స్ అని చెప్పి మరి కొన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో కలిపి కుకట్పల్లి పారిశుద్ధ్య కార్మికురాలు కాంట్రాక్ట్ సూపర్వైజర్ డబ్బుల కోసం వేధిస్తున్నాడని చెప్పిన పట్టించుకుని అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు, మేయర్ ఎవరూ పట్టించుకోకపోవడంతో పెట్రోల్ సీసాతో ప్రగతి భవన్ కు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికురాలు నందిని పంజాగుట్ట పోలీసు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి కుకట్పల్లి పోలీసులకు అప్పగించారు. మళ్లీ మొదటికే రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు ఇక నైనా న్యాయం జరిగేలా చూడాలని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎట్లయితే కాదనేసి ఎక్కడ నాకు న్యాయం జరగదు. డీజీపీ దగ్గర డీజీపీ సార్ కూడా కలవలే కదా సార్, కరోనా వల్ల ఇండివైజర్ లోనే కంప్లైంట్ ఇచ్చి వచ్చేసిన. ఇక ఎక్కడ కాక ఏది కాదు. మమత మేడం అయితే కొంచెం కూడా జాలి లేదు సార్. మమత మేడంకి డబ్బులు ఇచ్చేటోళ్ళే కావాలి. నన్ను ఖచ్చితంగా అడిగింది ఏం ప్రూఫ్ ఉంది నీ కాడ అంటే, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పంపినా సార్, ఎందుకు అడగదు, వాళ్ళని ఎందుకు పని చేయదు, నేను తప్పు చేసిన, నేను పని చేస్తలేను, నా మీద ఆఫీసులో కంప్లైంట్ చేయాలి, నా మీద కేసు ఎందుకు పెడతారు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెడతారు నా మీద, వీళ్ళందరూ తిట్టేది నన్ను, అందరు కొడతారు, అందరు అటాక్ చేస్తారు, మళ్ళీ నా మీద కేసు పెడతారు, ఎందుకు ఇదంతా నేను డబ్బులు ఇవ్వనన్నందుకు. నేను మాత్రం సచ్చిన ఇవ్వను సార్, డబ్బులు సచ్చిన ఇవ్వను. ఆ గ్రూప్ ఎట్లయితే క్యాన్సిల్ చేస్తా అన్నదో, అందరు క్యాన్సిల్ చేస్తా అన్న మనిషి అందరు డ్యూటీ ఎట్లా చేస్తారు సార్, నేను ఒకదా అంటే నేను వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు డ్యూటీలు చేస్తారు, నేను ఇవ్వలేను కాదు, డ్యూటీలో లేవు లేని నేను. అది కేసీఆర్ సార్ కోరుకున్న బంగారు తెలంగాణ ఇది సార్. కేసీఆర్ సార్ 1 రూపాయి అడిగినా చెప్పుతో కొట్టమంటారు. వీళ్ళేమో డబ్బులు ఇవ్వకపోతారు, లంచం ఇవ్వకపోతే వీళ్ళు కొడతారు, ఇస్తే కొట్ట అడుగుతా కొట్టమని సీఎం సార్ చెప్తాడు. వీళ్ళేమో ఇవ్వకపోతే కొట్టనీకి వస్తారు. ఆమెకు 13 ఏళ్ళ సీనియర్ నేను అంటారు సార్, సంగీ విజయ. ఆమె రోడ్డు పని ఆమెకంత జీతం నాకంత జీతం, నేను కిరాయికున్నా ఆమెకు అన్ని బిల్డింగ్లు ఎట్లయినాయి సార్, అంత కరెక్ట్గా పనిచేసిన ఆమె, అంత నిజాయితీగా ఉన్న ఆమె. 1 నెల రెంట్ కాదంట సార్, నన్ను ఖతం చేయడానికి, నన్ను మట్టు పెట్టడానికి 1 నెలది కాదంట రెంటు. ప్రతి నెల నేను ఎవిడెన్స్ ప్రతి ఇంకోటి సంగి విజయ్ అటెండ్ చేసుకుని వెళ్ళిపోతుంది. రేణుకా నాగమని అందరు హాజరు వేసుకుని వెళ్ళిపోతారు. సుబ్రదర్ని అడిగితే నాగరాజుని అడిగితే అంటారు. మేము ఎండాకాలం కదా సార్, అప్పుడు 9:30 ఆకలి కదా, మాకు 5 గంటలకు వస్తాం. మా టైమింగ్ మారింది 5 నుంచి 12 గంటలకు అందరు. 5 గంటలకు వచ్చిన వాళ్ళు మాకు కరోనా వల్ల ఛాయ్ లేవు, టిఫిన్ లేవు, ఏం లేవు రోడ్డు మీద. ఆకలి అవుతుందా సార్? 9:30 అన్నం తింటే 9:30 ఆకలైందా నీకు? 9:30 అన్నం తింటావు, మరి 7 గంటలకు ఇంటికి పోయిన వాళ్ళని అంటే వాళ్ళు నాకు చెప్పే పోయారు. వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కాబట్టి ముందు పోతారు. నువ్వు డబ్బులు ఇస్తలేవు కదా, అది సార్. డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంట్లో ఉండాలి. డబ్బు అలాంటి వాళ్ళకి డ్యూటీ ఎందుకు సార్? అలాంటి వాళ్ళు డ్యూటీ లేపాలి సార్. మమత మేడం ఫస్ట్ తెలుసుకోవాలి ఎంతమంది అటెండెన్స్ చేస్తారు, ఎంతమంది డ్యూటీలో ఉంటారని అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకోవాలి. మేము చెప్పినా కూడా చెక్ చేసుకోరు, మేము చెప్పినా కూడా పట్టించుకోరు. సూపర్వైజర్ భార్య డెలివర్ అయితే ఇక్కడ నుంచి వర్కర్లు పనికి పోవాలి. సార్లు ఏం చేస్తున్నారు? జవాన్ ఏం చేస్తారు? జవాన్కి సార్ ఇట్లా అవుతుంది సార్, ఇట్లా జరుగుతుంది మా సైడ్ మీద అంటే లేదులే అమ్మా, సూపర్వైజర్ చెప్పినట్టు ఇను, లేదంటే డ్యూటీలు పోతాయి. సూపర్వైజర్ చెప్పినట్టు ఏం వినాలి? డబ్బులు ఇవ్వాలి. అది నేను ఇవ్వను సార్. ఏదో 1 నెల బిచ్చగాడ అడుకున్నట్టు వచ్చిన 1 నెల పడేద్దామంటే అట్లా కాదు, ప్రతి నెల ఇవ్వాలి. ప్రతి నెల ఇస్తే నేనే ఉన్న ఆశాన్ని కాదు సార్. నేను నాకు వచ్చే జీతంలో కిరాయి కట్టుకోవాలి, అందరినీ నేను బతకాలి. మొత్తం మోస సార్, మొత్తం మోసకు. అసలు ఈ విజయ గురించి మోసకి ఏమవసరం సార్? మోస పెళ్ళం ఉంది, పెళ్ళం గురించి మాట్లాడాలి. వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళ ఎందుకు ఈ విజయ సంఘీ విజయ గురించి ఎందుకు వస్తాడు? నా కూడలు పనిచేయదమ్మా అంటే నీ కూడలు పనిచేయదు, నీ జేబులకి 50,000 ఇచ్చి ఇంట్లో ఉంచుకో, లేదంటే నీ కూడలు బదులు నువ్వు చేయి పని వచ్చి. మేమెందుకు చేయాలి? నీ కూడలు హాజరేసుకోకపోతే మేము చేయాలి పని? మరి ఆయన చేయవచ్చు కదా పని, వాళ్ళ చుట్టాలు ఎవరు చేయరు, వాళ్ళందరూ బదులు ఈయన చేయాలి వచ్చి పని. ఆయన నాగరాజు వీళ్ళు వచ్చి చేయాలి. విజయసాగర్ అనేటైనా విజయ
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకడంలో ఆ గ్రామంలో కొత్తవలస సీఐ గోవిందరాజు పర్యటించి వాళ్ళని విజయనగరం తరలించడం ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సామాజిక దూరం పాటించాలని అవసరమైతే తప్ప బయటికి రాకూడదని కరోనా అనే రోగంతో పోరాడుతున్నామని రోగితే కాదని ఆయన చెప్పడం జరిగింది. పోలీసులు వస్తే ఆడవాళ్ళకి ట్రాఫిక్ ఎంతవరకు ట్రాఫిక్ జరిగింది పోలీసులు వచ్చి తెలివి పెట్టడం లేకపోతే పక్కన పెట్టడం అది ఒక యాక్సిడెంట్ జరిగితే ఎంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇది మన కోసం చేసే కాదు, పోలీసు వాళ్ళ కోసం మరెవరి కోసం కాదు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మనకు ఎప్పటివరకు ట్రాఫిక్ జరిగింది. రీసెంట్లీ ఈ కరోనా వచ్చిందండి, ప్రజల్లో చూస్తున్నా పోలీసులు కనిపించడానికి తగ్గడం నాకు తీసుకోవడం ఎందుకంటే శ్వాస అన్నదని మొదట్లో కొంచెం గాలి తగ్గడం ఇబ్బంది ఫ్రీగా అలవాటు పడుతుంది తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పెద్ద ఇంట్లో ఉంటే ఫ్రీగా ఉంటుంది, అత్తవారి ఇంటికి వెళ్ళకుండా ఆటోమేటిక్ కొన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అలా అలవాటు పడితే హ్యాపీగా చేస్తుంది, లేదు మా కన్నుంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను అత్తవారింట్లో ఇబ్బందులు పడుతున్నానని గొడవ పడితే ఇంటికి వచ్చేస్తే కాపురం పోలేదు. కొద్ది కొద్దిగా అలవాటు పడుతూ ఉంటే అలా 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 అలవాటు అయిపోతుంది. అలాగే మాస్క్ పెట్టడం మొదట్లో నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఏదో ఊపిరందినట్టుగా హార్ట్ ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్. అలా మనం దాన్ని తప్పదు అని అలవాటు పడతా ఉంటే ఈరోజు డబుల్ మాస్క్ వేసుకున్నాను నేను, ఫ్యూచర్లో డబుల్ మాస్క్ వేసుకున్నాను. అంటే ఒక మాస్క్ వేసుకోవడానికి ఇబ్బంది పడే నేను రెండు మాస్క్లు అలవాటు పడాలి, ఎందుకంటే మనం సర్వ్ అవ్వాలంటే కొన్ని కష్టాలు తప్పు మనం అనుభవించాలి. ఈ టైంలో కాదు మాస్క్ వేసుకుంటే మొదటి రోజు కొన్ని గంటలు ఊపిరి అందని విధంగా ఏదో మనలో మనం ఫీల్ అయ్యి మానేస్తే కరోనా ఎంటర్ అయిందంటే మనతో పాటు మన ఇంట్లో అందరూ ఇబ్బంది పడాలి. ఒకసారి చూస్తున్నారు కదా కరోనా వచ్చింది అనగానే కనీసం అంటే కరోనా అక్కర్లేదు మన పక్కింటి వ్యక్తి ఉంటా పోదు అనగానే ఎవరు చూడడానికి కూడా అనట్లేదు తెలుసా. డాక్టర్ అమ్మ డాక్టర్ కూడా ఎవరు రావట్లేదు, గవర్నమెంట్ డాక్టర్ తప్పదు కానీ ప్రైవేట్ డాక్టర్ ఉంచాలండి. ఎంతమంది ఊంటే వచ్చేవారు, ఇప్పుడు ఏ డాక్టర్ బయట ప్రైవేట్ వస్తారా అమ్మో రా ఏమో కరోనా వచ్చిందేమో అని భయం. అంత భయంకరంగా కరోనా ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకో తప్పదు తీసుకోవాలి. మాస్క్ అనేది 100% సేవ్ చేస్తుందండి. బాడీలో మనకున్న దాంట్లో బయట నేను లోపలికి వైరస్ వెళ్ళాలంటే ఒకటి ముక్కు రెండు మూడు ఈ రెండు ద్వారా మనకు వెళ్తాయి. మూడోది అది వెళ్ళడానికి ప్రధాన కారణం మన చేతులు. ఇక్కడ చేస్తాం చేస్తాం అక్కడ చేస్తాం ఒకటి నోట్లో చేసి పెడతాం ఇంకేదో దీన్ని పెట్టుకుంటాం తింటాం ఇవి చేస్తూ ఉంటాం. దీనివల్ల చేతుల వల్ల మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాస్క్ ధరించాలి. వేరే వస్తువులు తాకేటప్పుడు ఎనీ ఈయన డబ్బులు కూడా ఒక వ్యక్తిని ఒక చెప్పాడు డబ్బుల వల్ల కూడా పొరగింటి పులకూర రుచి అని పెద్దలు అన్నట్లు మందు బాబులకు వివిధ ప్రాంతాలకు చెందిన మద్యంపై మక్కువ ఎక్కువైనట్లుంది. గోవాలో తయారైన మద్యాన్ని తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో తాడేపల్లిగూడెం రూరల్ మారంపల్లి నుండి జగన్నాథపురం వెళ్లే రహదారిలో ఇద్దరు అనుమానితుల నుండి 239 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. జగన్నాథపురం కు చెందిన కృష్ణప్రసాద్ శేఖర్ అన్న నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని ఎస్సీబీ ఎస్ఐ మస్తానయ్య తెలిపారు. వాటి లిక్కర్ బాటిల్ గా ఉందని చెప్పినారు. మేము అదే విధంగా తీసి చూడగా ఆ బాటిల్స్ అనేది రాయల్ 77 బ్రాండెడ్ విస్కీ అని ఉన్నది. అదే ఫర్ సేల్ ఇన్ గోవా ఓన్లీ. ఇది ఆ విధంగా లేబుల్పై ముద్రించబడి ఉన్నది. ఇది నాన్ డ్యూటీపేటగా మేము గుర్తించడం జరిగింది. ఇది మన బాటిల్స్ కాదు, మన సంబంధించిన మన స్టేట్ సంబంధించిన బాటిల్స్ మాత్రం కాదు ఇది. ఈ బాటిల్స్ మీకు ఎక్కడ పని మేము వారిద్దరిని ప్రశ్నించగా వారు ఎరగవరం మండలం కావలపురం గ్రామశివారుల్లో ఒక శ్మశానం వద్ద మేము ఇద్దరు వ్యక్తుల దగ్గర మేము కొనుగోలు చేసామని తెలిపినారు. ఈ విధంగా వారిపై ఎవరు ఇద్దరు వ్యక్తులు అనేది మేము ఎడ్లపల్లి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు వయస్సు 27 సంవత్సరాలు కులం నాయ బ్రాహ్మణ జగన్నాథపురం గ్రామం. రెండో వ్యక్తి గాఢ శేఖర్ సన్ ఆఫ్ పోతురాజు వయస్సు 20 సంవత్సరాలు కులం ఎరుకుల జగన్నాథపురం. వీళ్ళు అంతకుముందు కూడా
అక్కడ వారి దగ్గర అక్కడే వారి దగ్గర ఈ బాటిల్స్ తెచ్చి అమ్మినట్టు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా వారిద్దరి పైన మేము కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ వారికి ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల పైన కూడా మేము కేసులో వారిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో గల ఇటీవల ఏర్పాటు చేసిన గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల కరోనా నివారణ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవు, కనీస పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉండడంతో కరోనా రోగులందరూ సామూహికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి తమ ఇబ్బందులు తెలిపారు. వెంటనే వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖల వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. మాకు తగ్గడానికి మాకేదో మందులు అందించడానికి ఇక్కడ తీసుకొచ్చినట్లు లేదు. మా ద్వారా ఈ వ్యాధిని మరింత ఉత్పత్తిని మరింత కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే కనబడుతుంది. మేము వచ్చి 2 రోజులైనా కూడా మాకు సరైన ఆహారం కానీ సరైన నీటి వసతి కానీ ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఇక్కడ లేదు. మేము ఉండని రూములు కానీ వచ్చే పోయే తావు కానీ ప్రతిదీ కూడా అసలు ఏమాత్రం కూడా ఇక్కడ శానిటైజేషన్ కానీ ఏమాత్రం లేదు. ఈ రకంగా చేస్తే ఉన్న కరోనా ఇంకా విజృంభించి ఈ జిల్లా అత్రాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది. కానీ మరి ఇంకొక రకంగా లేదు. కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఎంత దుశ్చర్యలో ఉన్నామంటే మన జిల్లా అంత దారుణంగా తయారైందో. అయ్యా నాయకులారా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ సమీపంలోని మన దగ్గరలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అమ్మా ఒకసారి మా ఈ దయనీయమైన పరిస్థితిని చూడమ్మా. ఈ దయనీయమైన పరిస్థితి చూసి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోలు మేలుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాం. మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని శిక్షించడానికి తీసుకొచ్చారో, మా యొక్క వ్యాధిని తగ్గించడానికి ఇక్కడ తీసుకొచ్చారో మీరే చెప్పండి. ఉదయం 9 అప్పుడు నాకు హెడేక్ వచ్చిందనే ఉదయం 9 అప్పుడు టాబ్లెట్ అడిగితే ఇంతవరకు పట్టించుకునే నాబ్ డ్రైవర్ లేరండి. ఇప్పటికి కూడా నాకు తలకు తగ్గలేదు. దాని వల్ల వాంతులు కూడా తల తిరిగిసి వాంతులు అవుతున్నాయి సార్. నా పరిస్థితి కొద్ది గమనించి మీరు చూడాలని కోరుతున్నా. ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మంచి నీళ్లు తాగడానికి కానీ అసలు భోజనం సదుపాయం కానీ ఏమీ లేవు. అసలు ఏమనుకుంటున్నారు మా కోసం కొంచెం ఆలోచించండి. పడేసి ఆ భోజనాలు ఏమో పడేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని తగ్గించుదాం అనుకుంటున్నారా, మమ్మల్ని రక్షిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే శిక్షిద్దాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరే టెస్టులు చేసి 5 రోజులు ఇంట్లోనే ఉంచారు. ఇప్పుడు ఇంట్లోనే ఏదో ఒక బాధపడ్డాం. ఇక్కడికి వచ్చి అసలు తలనొప్పుకుంది, దగ్గుకుంది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ చింతపల్లి మండల పంచాయతీ దిగువ జనాభా అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని మావోయిస్టులు లభ్యమైనట్లు చింతపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతదేహాన్ని పరిశీలించగా పాంగి పేతూరు అలయాస్ దయగా గుర్తించారు. ఇతను గత 5 సంవత్సరాలుగా మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. గవర్నమెంట్ వ్యతిరేక కార్యకలాపాలు చేయమని చెప్పి మిలీషియా సభ్యులుగా మీరు మార్చుకుంటూ వాళ్ళని వారికి కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న ఎదుర్కాల్పులు చూసుకుంటే ఎక్కడా కూడా సీనియర్ మావోయిస్టులు అన్నది వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు అమాయకులైన ప్రజల్ని, మిలీషియా సభ్యుల్ని, అదేవిధంగా వీళ్ళు మభ్యపెట్టి తీసుకువచ్చిన దళం మెంబర్స్ వీళ్ళందరినీ ముందర హ్యూమన్ షీల్డ్ అంటే మానవ షీల్డ్స్ పెట్టుకుని వీరిని అడ్డం పెట్టుకుని వీరి ప్రాణాలతో వీళ్ళు చెరగాట మారుతున్నారు. ఇప్పుడు చనిపోయిన అతను 25 సంవత్సరాల యువకుడు. వీళ్ళ అన్నయ్య కూడా అంతకు ముందర ఒక ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు. మాకు పోలీసులుగా వీళ్ళు మన సొంత దేశానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడ బయట వాళ్ళు కాదు. మేము అందుకనే ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, పోలీసులుగా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. అది ఈ విధమైన కూమింగ్ ఆపరేషన్స్ కానీ ఇవి కానీ ఖచ్చితంగా కొనసాగుతాయి. విజయనగరం జిల్లా జామి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ వనజ పీహెచ్సీలోని పనిచేస్తున్న స్టాఫ్ నర్సు సరోజిని నివేదిస్తున్నారని దక్షిణ జిల్లా కలెక్టర్
ఆమెపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ సభ్యులు మాట్లాడుతూ జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సరోజినిపై పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ వనజ వేధింపులకు గురి చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆశ్రయించినట్లు తెలిపారు. వైద్యాధికారిని తమకు నచ్చిన వారిని విధుల్లోకి తెచ్చుకునేందుకు అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ పై వేధింపులు చేయడం సరికాదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి వైద్యాధికారులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ అండి. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ మిషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మా హ్యూమన్ రైట్స్ మిషన్కి జామి స్టాఫ్ నర్స్ పాలక సరోజిని గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఆధారంగా తనకు డాక్టర్ వనజ గారు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ గారు వేధిస్తున్నారని ఒక కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద వివరణ కోరుతూ డిఎంఎండ్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు పలుమార్లు వెళ్ళినా మాకు దొరకకుండా తప్పించుకు తిరగడం జరిగింది. దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. జామి స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో, పి సరోజిని గారు ఉన్నారో, ఆవిడ జనరల్ ట్రాన్స్ఫర్ మీద విజిహెచ్ విశాఖపట్నం నుంచి మన గర్భం పిహెచ్సికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జామి పిహెచ్సిలో ఉన్నటువంటి ఒక స్టాఫ్ నర్స్కి, స్టాఫ్ నర్స్ పేరు కళ్యాణి, ఆవిడ పెడుతున్న చేస్తున్న గొడవలు, ప్రజలతో సత్సంబంధం లేకపోవడం, గొడవలు పడుతున్నందువల్ల ఆమెని గర్భంకి మారుస్తూ ఈవిడ్ని డిప్యూటీ ఈవిడికి ఈవిడ్ని ఇక్కడ జామి సర్వీస్ చేయమని ఈ కరోనా సీజన్లో పంపించడం జరిగింది. ఈ క్రమంలో తను అక్కడే స్థానికంగా ఉండిపోతూ ప్రజలకు సర్వీస్ చేస్తూ ఇంతకుముందు ఆవిడకు ముందుగా ఉన్నటువంటి భాగ్యరేఖ గారు, డాక్టర్ భాగ్యరేఖ గారు ఎవరైతే ఉన్నారో, ఆవిడ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళడానికి ముందు 5 నెలలుగా ఆవిడతో పాటు కలిసి మంచి సర్వీస్ ఇచ్చారు. మా ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి దాంట్లో ఆ గ్రామ ప్రజలందరూ స్టాఫ్ నర్సులు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ గారు వచ్చిన నెల రోజుల్లోనే ఈమె మీద కక్షపూరితంగా ఈమెను ఎలాగైనా తిరిగి వెనక్కి పంపించేయాలని, పాత స్టాఫ్ నర్స్ని తెచ్చుకుందామన్న తపనతో, ఆవిడకు ఉన్నటువంటి అనుబంధంతో ఈమెను వెనక్కి పంపించాలని ఈమెని డిమాండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. అప్పుడు తనకి డిఎంఎండ్హెచ్ఓ ఆర్డర్స్తో నేను వచ్చాను. డిఎంఎండ్హెచ్ఓ గారు చెప్పినందువల్ల వచ్చాను. ఆయన ఆర్డర్ వేస్తే మళ్ళీ నేను నా ప్లేస్ నేను వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని ఈమెను హింసిస్తూ, రోజు వర్క్ చేయనీయకుండా ఇబ్బంది పెడుతూ, అటెండెన్స్ రిజిస్టర్ని కూడా దాచేస్తూ, సంతకం పెట్టకుండా దాచేస్తూ హింసించడం జరిగింది. ఈవిడ ఎవరికి చెప్పుకోలో తెలియక మానవ హక్కుల మిషన్ మాకు అప్రోచ్ అవుతే మేము డిఎంఎండ్హెచ్ఓ గారికి కలవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీసులో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే డిఎంఎండ్హెచ్ఓ గారు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అంటే ఈయన ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ గారు అయినటువంటి రవికుమార్ గారు, ఈయన కనీసం ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ ప్రొఫైల్ ఏంటో చూడకుండా ఈవిడ మళ్ళీ వేరే ఊరు డిప్యూటేషన్ ఈవిడ తప్పు చేసినట్టు భావించి వేరే ఊరు డిప్యూటేషన్ వేయడాన్ని హ్యూమన్ రైట్స్ మిషన్ తీవ్రంగా తప్పుపడుతుంది. ప్రజల అభీష్టానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా అధికారులు మా దగ్గర 2019 నుండి చేస్తున్నారు, కానీ ఆవిడ అలమండ పిహెచ్సిలో డిప్యూటేషన్కి వెళ్ళారు. ఆ వనజ మేడం గారు ఇప్పుడు మా గర్భం వచ్చిన స్టాఫ్ నర్స్ కళ్యాణి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, మాకు తెలీదు. అయితే నన్ను మా యూడిసి గారిని పిలిచి, స్టాఫ్ గారు మీరు బ్యాక్ అయిపోవాలండి, మరి నేను నా ఫ్రెండ్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను అని నవ్వుతూ అన్నారు నాకు. అన్న తర్వాత యూడిసి గారు రాసేయండి రిటర్న్ లెటరు, పంపించేద్దాం స్టాఫ్ని అన్నారు. అంటే యూడిసి గారు అన్నారు, విలేజ్లో ఆ అమ్మాయితో గొడవలు ఉన్నాయి కదండి, ఆ అమ్మాయిని తీసుకొస్తే మళ్ళీ గొడవలు అవుతాయేమో, అంటే ఆ అమ్మాయి డ్యూటీ ఆ అమ్మాయి చేసుకుంటుంది, ఈవిడికి బ్యాక్ చేసేయండి లెటర్ రాసేయండి అన్నారు. అంటే నేను వెళ్ళనండి, నాకు మీరు లెటర్ రాయడం ఏంటి, నేను వెళ్ళిపోవడం ఏంటి, నేను వెళ్ళను అన్నాను. అన్న తర్వాత అప్పటి నుండి నా మీద ఇంకా గెజ్జి పెట్టుకున్నారు ఆవిడ. అప్పటి నుండి పబ్లిక్లో తిట్టడము, పేషెంట్ల దగ్గర తిట్టడము, ఎక్కడుంటే అక్కడ తిట్టడము, పెద్ద వాయిస్ చేసుకుని నా మీద అరవడము అలా మొదలు. ఇట్లిస్ట్ లో ఉన్న రాజకీయ నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విశాఖ జిల్లా పాడేరు డిఎస్పీ రాజ్ కమల్ సూచించారు.
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు విశాఖ మన్యంలో నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ సన్నాహాలు చేయగా తిప్పికొట్టేందుకు పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ఉత్సవాల పేరుతో గిరిజనులను మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని పాడేరు డిఎస్పీ అన్నారు. గ్రామాలలో అపరిచితులు ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేయడంతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం చేసినట్లు డిఎస్పీ ప్రకటించారు. విశాఖ మన్యంలో ప్రావీణ్యం కోల్పోతున్న మావోయిస్టు పార్టీ ఈ నెల 28వ తారీఖు నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ మార్టర్స్ వీక్ పేరిట వారోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మావోయిస్ట్ పార్టీ ఈ వారోత్సవాల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా నిలవడం, అమాయకులైన గిరిజనులను పట్టణ పెట్టుకుని వారికి పోలీస్ ఇన్ఫార్మర్లుగా ముద్ర వేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వారు ప్లాన్ చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా సాయుధ బలగాలు ఏజెన్సీ ఏరియాలో కుంభింగ్ నిర్వహిస్తున్నాయి. అవసరమైన చోట్ల ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబ్ స్క్వాడ్ అలాగే డ్రోన్లు ఇన్ఫ్రారెడ్ కెమెరాతో మేము తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే టార్గెటెడ్ పర్సన్స్ ఉన్నారో మావోయిస్టులు హిట్లిస్టులో ఉన్న వారందరికీ కూడా మేము ముందుగానే అలర్ట్ చేసి వారిని సురక్షిత ప్రదేశాలకు మైదాన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా సూచించాము. అయితే ఈ వారోత్సవాలను అడ్డం పెట్టుకుని మావోయిస్టులు చేస్తున్న హింసాకాండకి మనమే, మన ఏజెన్సీలో ప్రజలే, మన గిరిజనులే మనం అడ్డుపడాలి. ఇలాగ మనం చూస్తూ పోతూ ఉంటే వీళ్ళు మన గ్రామాలకు వచ్చి మనల్ని భయపెట్టి మన చేత చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో పోలీస్ శాఖ ఎప్పుడూ మీకు అండగా నిలుస్తుంది. ప్రజలు ఎవరైనా సరే మీకు అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీకు తారసపడితే, మీ గ్రామాలకు వస్తున్నట్టు తెలిస్తే మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, డైల్ 100కి కాల్ చేయండి. ప్రజలు కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జెనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లాలో 4,687 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రాంతాల నుండి కేసులు వస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనించి జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నమూనాల పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం నుండి రోజుకి 4,000 నమూనాలు పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. మరి ఈ యొక్క సమయంలో మరి అందరు కూడా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మరి మనం తీసుకున్న కొన్ని చర్యలు దానివల్ల మనకు ఎక్కువ టెస్టింగ్ మనం చేయడానికి అవకాశం వచ్చింది. జిల్లాలో కరోనా ఉధృతి దృష్టిలో ఉంచుకుని వైరస్ ఉన్న గ్రామాలలోని చర్చిలలో స్వచ్ఛందంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్ల అసోసియేషన్ కార్యదర్శి రొక్కాల నాగభుజి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం విఏపురంలో ఉన్న షారోను ప్రేయర్ మినిస్ట్రీస్ చర్చి వద్ద మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మార్పులు జరిగిన సామాజిక దూరం పాటించి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చర్చిలో పెట్టకోకుండా ఎవరి గృహాల వద్ద వాళ్ళు, ఎవరి ఇంటి వద్ద వాళ్ళు ఉంటూ ప్రార్థన చేసుకుని దేవుని గర్భపరచండి. ప్రభుత్వానికి మనం సమానంగా ఉండాలి, ప్రభుత్వానికి మనం సపోర్టుగా ఉండాలి, ప్రభుత్వం చెప్పింది మనం వినాలి. ప్రజలు అవసరాల దృష్ట్యా నేటి నుంచి విజయనగరంలో లాక్డౌన్ వేళల్లో మార్పులు చేశామని విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. నేటి నుంచి అమలవుతున్న లాక్డౌన్ సడలింపు సమయంలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలగట్ల మాట్లాడుతూ కరోనా కేసులు విజయనగరంలో ఎక్కువ అవుతుండటంతో గత 10 రోజుల నుంచి వ్యాపారస్తులు, వివిధ రకాల వర్తకులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారని, అదేవిధంగా ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచి లాక్డౌన్ సడలింపు సమయమును పెంచామన్నారు. ప్రతి ఒక్కరూ అవసరమైతే బయటికి రావాలని ఆయన సూచించారు. వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థల్ని మూతవేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 8 నుంచి 12 గంటల వరకు షాపులు తెరుచుకోవడానికి పెర్మిషన్ ఇమ్మని కోరితే మరి ఎస్పీ గారు కలెక్టర్ గారికి చెప్పి వాస్తవానికి 31వ తారీఖు వరకు లాక్డౌన్ చేస్తాము, స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేస్తామని చెప్పినప్పటికీ చిన్న చిరు వ్యాపారస్తులు 10 రోజులకే ఇబ్బందులు పాలవటం, మరి అలానే కూలీ నాలి మా చేసుకొని
మార్కెట్ మీద ఆధారపడి ఉన్నవారు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి కొంతమంది వచ్చి వారి తాలూకా సాధక బాధకాలు చెబితే జిల్లా కలెక్టర్ ఎస్పి గారితో సంప్రదించి ఈ రోజు నుంచి 8 నుంచి 12 గంటల వరకు వాణిజ్య సముదాయాలు తెరుచుకోవడానికి మరి కలెక్టర్ ఆమోదం తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. నమస్కారం.